బూమ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఇలాంటి గెటప్తో నేను మీ ముందుకు వస్తానని అస్సలు ఊహించలేదు కదా. ఇక పైన ఇలాగే వస్తాను. సో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో తీయడం మొదలుపెట్టాను. మన ఛానల్ పేరు మారింది, అలాగే నా గెటప్ మారుతుంది, మొత్తం వేసేదాన్న పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనది ఒక ట్రావెల్ బ్లాగ్గా కన్వర్ట్ చేయబోతున్నాను మన ఛానల్ను. సో ఇప్పటి వరకు చూసింది డివోషనల్, ఇకపై చూడబోయేది మొత్తం బ్లాగ్. డివోషనల్ను వెనుక వేయను, సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను. ఇకపోతే మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే శ్రీ గండికోట దగ్గర ఉన్నాము. అసలు గండికోటలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటి? ఈ గండికోటలో మీరు చూస్తున్నారు కదా, చూడండి, ఈ గండికోటలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎక్కడంటే మాధవరాయ టెంపుల్. మాధవరాయ అనగానే ఎవరో కాదండి, మన విష్ణుమూర్తి అవతారమే. సో ఒక అవతారము మాధవరాయ. అయితే ఈ గండికోటను ఎందుకు కట్టించారు, ఎలా కట్టించారు, ఎవరు కట్టించారు? అది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇకపోతే అసలు ఎందుకు కట్టించారు అన్న విషయానికి వస్తే, అది 11వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, కళ్యాణ చాళుక్యుల సామంత రాజు అయినటువంటి కాకరాజు అనే ఒక రాజు అడవిలో పెన్నరివర్ ఎక్కడైతే పెన్నరివర్ వస్తుందో, పెన్నరివర్ పారుతుందో, ఆ రూట్లో ఒక జింకను, ఒక తెల్లపందిని, అలాగే ఒక కుందేలును వేటాడుతూ వచ్చారు. సో ఎంత కష్టపడినా సరే అవి మాయమవుతూ అక్కడ ఆ త్వరలో దొరుకుతున్నాయి, ఈ త్వరలో దొరుకుతున్నాయి, అటు వెళ్తున్నాయి, ఇటు వెళ్తున్నాయి, ఆ రివర్ వెంటనే వస్తున్నాయండి. మొత్తం కూడా రివర్ వెంటనే అలా వస్తున్నాయి. కానీ ఎన్ని బాణాలు వేసినా వాటికి మాత్రం అసలు చిన్న గాయం కూడా కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సో దాదాపు 100 కిలోమీటర్లు చేస్తూనే వచ్చాడు. సడన్గా మాయమైపోయాయి, ఇంక వెళ్ళిపోదాము అనుకునేలోపు మళ్ళీ కనిపిస్తాయి, మళ్ళీ వెంటబడతాడు. ఇక చేసేది ఏమి లేక చాలా దూరం, అంటే ఇక్కడికి వచ్చాక చుట్టూ రివర్, మధ్యలో ఒక ప్లేస్, ఒక కొండ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా మాయమైపోయాయి, కనబడలేదు. అప్పుడు డిసైడ్ అయ్యారు ఎవరు, కాకరాజు. ఏమని డిసైడ్ అయ్యారంటే, ఇంత పెద్ద రాజును, ఇంత నాకు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను తలుచుకుంటే ఏంటి పెద్ద పెద్ద మృగాలనే వెంటాడి వేటాడి చంపగలను, కనీసం నేను కుందేలు పిల్లని కూడా చంపలేకపోయాను ఏంటి అనుకున్నాడు. సో అందరూ అలా అనుకోగానే అందరూ నెగిటివ్గా థింక్ చేస్తారు, నాకు అంత ధైర్యం లేదా, నాకు సాహసం నేను చేయలేనా, లేదంటే నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదా, లేదంటే ఇంకోటి నా శక్తి సామర్థ్యాలు చాలా నా దగ్గర, ఇలా ఆలోచిస్తారు. కానీ అతను మాత్రం ఏం ఆలోచించారో తెలుసా, నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. కాకరాజు ఏం ఆలోచించాడంటే, ఈ ప్లేస్లో కుందేలను, ఇంత పెద్ద రాజునైన నేను కుందేలను కూడా ఏం చేయలేను, అంటే ఇక్కడ కోట నిర్మించుకుంటే మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు అనుకున్నాడు. సో థాట్ వచ్చేసింది, వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. 200 ఇయర్స్ ఇక్కడే ఉండి పరిపాలన కూడా సాగించారు. చాలా కాలం ఈ కోటను కట్టించారండి, చాలా కాలం. ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చేసి మనం ఈ కోట లోపల ఉంది కదా, ఇది వచ్చేసి మాధవరాయ టెంపుల్. ఈ టెంపుల్ విష్ణుమూర్తి అవతారం. ఈ మాధవరాయ టెంపుల్ను కట్టించిన తర్వాత ఇక్కడే ఈ టెంపుల్కి, మాధవరాయ టెంపుల్ ఇక్కడే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వంటశాల ఉంటుంది. లోపల ఎలా ఉంది ఏంటి, ఆ వంటశాల ఎలా ఉంది, అలాగే విక్రమ్ నటించిన స్వామి 2 సినిమాలో ఉపయోగించినటువంటి ఒక డోర్ కూడా అక్కడ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, రెడీ, వెళ్దాం గుళ్ళేకి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే గండికోటలోని మాధవరాయ స్వామి టెంపుల్లోకి వెళ్తున్నామండి.
గండికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి టెంపుల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వంటశాల అండి. ఈ వంటశాలలో ఏమేమి ఉన్నాయి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వంట అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఈ ప్లేస్లో మొత్తము వాళ్ళు డేక్షాలు అవి ఉంటాయి కదా వంట చేసిన ఇవి అవన్నీ కూడా ఇక్కడ నిల్వ పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని ఇప్పుడు మీకు ఇది ఈ ప్లేస్ నుంచి ఈ దారి నుంచి వంట మొదలు పెట్టేవాళ్ళు. ఇక్కడ నుంచి వంట ఇట వరుస కూర్చోపెట్టుకొని ఓకేనా. ఇది వంటగది అండి. ఈ వంటగదికి చుట్టూ చూడండి సైడు. ఇది వంటగది. వంటగదిలోకి ఎంటర్ అయ్యిందాం. ఎలా ఉంది అనేది మనం చూపిద్దాం. ఇది వంటగది అండి. పైన చూసుకున్నట్లయితే మనము చూడండి పైన ఎలా ఉందో. ఎస్ ఇలా ఉంటుంది. బండలు వేశారు అలాగే ఇంకా ఇలా కిందికి వెళ్తే ఎస్ పోతే ఇక్కడ వచ్చేసి చూడండి లైటింగ్ చూడండి. అప్పట్లోనే ప్రకృతిని ఎంత బాగా వాడుకున్నారో మీకు అర్థమవుతుంది ఈ లైటింగ్. సో చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి గాలి రావడానికి. అన్నీ కూడా గాలి రావడానికి అండి. చుట్టూ నాలుగు వైపుల నుంచి గాలి వస్తుంది. సో అలాగే ఇక్కడ దాని కిందనే ఈ ప్లేస్లో కూరగాయలు కట్ చేసుకునేవాళ్ళు ఓకేనా. ఇక ఓకే ఇది ఇంతవరకు ఓకే. మరి పొయ్యి ఎక్కడ పెట్టేవాళ్ళు అనే డౌట్ చాలామందికి వస్తుంది. పొయ్యి ఎక్కడ పెట్టేవాళ్ళు అంటే ఈ ప్లేస్లో పెట్టేవాళ్ళు పొయ్యి. గాడి పొయ్యి అంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ ప్లేస్లో పెట్టేవాళ్ళు పొయ్యిని. సో ఇక్కడే పొయ్యిని పెట్టేవాళ్ళు అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు దీని పైన చూపిస్తాను చూడండి. చూడండి పైన ఎస్ ఇవి రంధ్రాలు ఉన్నాయి చూడండి. పొగ పోవడానికి పొగ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేది పొగ. అక్కడ పెద్ద గాడి పెట్టేవాళ్ళము గాడిపోయి. సో అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఉంది కదా ఇది ఎక్కడ చూసినట్లుంది కదా విక్రమ్ నటించిన సామి 2 సినిమా ఉంది కదా ఆ సినిమాలో లోపల టెంపుల్లో ఫైట్ ఉంటుంది ఒకటి ఫైట్. ఆ ఫైట్ అప్పుడు తలుపులు తెరుచుకొని పోతారు చూసావా ఆ తలుపు ఇది. విక్రమ్ తలుపులు తెరిచిపోతాడు లోపలికి టెంపుల్లోకి వస్తాడు ఆ టెంపుల్ ఇదే ఆ తలుపు కూడా ఇది రైట్ ఓకేనా. చూడండి అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒక నేచర్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నారో చూడండి. అలాగే ఇక్కడ బంతి భోజనం అంటారు చూసారా చుట్టూ కోటలోని చుట్టూ కూర్చొని తింటారు. సో ఆ ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్ మాధవరాయ స్వామి ఎంట్రన్స్. మాధవరాయ స్వామి టెంపుల్లోకి ఇలా ఎంటర్ అవుతాము. ఎస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ చుట్టూ ఉన్నాయి చూడండి ఇలాగే మొత్తం. ఇక్కడ బంతి భోజనం చేసేవాళ్ళండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటివన్నీ చూపిస్తాను. సో మనం ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్దాం. అలాగే లోపల ఎలా ఉంది ఏంటి ఆ వంటశాల ఎలా ఉంది అలాగే విక్రమ్ నటించిన స్వామి 2 సినిమాలో ఉపయోగించినటువంటి ఒక డోర్ కూడా అక్కడ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా. రెడీ వెళ్దాం గుళ్ళకి.
ఇప్పుడు నేను మీకు ఒక ట్యాంక్ చూపించబోతున్నాను. అంటే భోజనం చేసిన తర్వాత వాళ్ళు హ్యాండ్ వాష్ లేకపోతే వాటర్ తాగడానికి ఉపయోగించే వాళ్ళట ఈ ట్యాంక్. ఎస్, ఇదేనండి. ఇక్కడ ఒక ట్యాంక్ ఉండేది, వాటర్ ట్యాంక్. కానీ శిథిలావస్థలో ఉంది, లేదు పగిలిపోయింది అన్నట్టు. చూడండి, వెళ్ళి చూద్దాము. మాధవరాయ స్వామి టెంపుల్ లోపల గర్భగుడి ఉంటుంది, గర్భగుడిలోకి కూడా వెళ్ళి మనం చూద్దాం. సో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు, టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది విష్ణుమూర్తి అవతారం. అటు సైడ్ ఇటు సైడ్ స్వామివారి. సో ఇది లోపలికి, టెంపుల్ లోపలికి. సో ఇక్కడ ఏమీ విగ్రహం ఏం లేదు. మరి విగ్రహం ఎలా ఏంటి అనేది, అంటే మేబీ నవాబులు వచ్చిన తర్వాత ఆయన తను తీసేశారు తెలియదు. ఇది గర్భగుడి. ప్రస్తుతానికైతే అక్కడ ఏమి విగ్రహం లేదు. ఈ వీడియో నేను రెండర్ పెట్టేటప్పుడు చాలామందిని అడిగాను అన్నట్టు, ఏంటి అసలు ఈ ప్రత్యేకత, ఏంటి విగ్రహం లేదు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాధవరాయ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని నవాబులు వచ్చిన తర్వాత పగలగొడదామని, దాన్ని డిస్ట్రాయ్ చేద్దామని చాలా 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 మంది ట్రై చేశారంట అండి, వందల మంది అక్కడ ఉన్నవాళ్ళు. ఆ రాజ్యంలో ఐ మీన్ ఈ కోటలో ఉన్నటువంటి నవాబుల దగ్గర ఉంటారు కదా, వాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారంట ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి. కానీ చిన్న, అంత చిన్న ముక్క కూడా పగలలేదట ఆ విగ్రహానికి. అయితే అప్పుడు ఏం చేశారంటే విగ్రహాన్ని కరిగించారంటండి. ఎంత బాధాకరమైన విషయం అంటే నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా ఇది తెలుసుకున్న తర్వాత. ఇక్కడ రాజుల దగ్గర నృత్యం చేసేవాళ్ళు ఉంటారు కదా, కళాకారులు, వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చునేవాళ్ళు.